ఆరెంజ్, ఆరెంజ్ వచ్చాక నారింజకాయ మర్చిపోయాం, ఆరెంజ్ వేరు నారింజకాయ వేరు. నారింజకాయ ఎలా తినేవాళ్ళండి? ఉప్పు కారంగా తినేవారు. అవునా? బాగుండేది. పిల్లలు బాగా తినేవారు నారింజకాయలు కట్ చేసి. అలా తిన్న పిల్లలు ఎవరికి, అలా తిన్న పిల్లలు ఎవరికి జలుబులు దగ్గులు కఫాలు ఏంటి, విటమిన్ సి లోపం లేదా ఐరన్ లోపం బ్లడ్ లోపం ఎవరికి లేదు. అలా ఎవరైతే తిన్నారో పూర్వం తినడం, మనం తిన్నాం కదా, అలా తిన్న వాళ్ళు ఎవరికి బ్లడ్ లోపం ఐరన్ లోపం విటమిన్ సి లోపం ఇమ్యూనిటీ లోపం ఇలాంటివి ఏమి ఉండవు. నారింజకాయ ఎంత ఉపయోగం, పూర్వం నారింజకాయ పచ్చడి పెట్టేవారు దప్పకాయ పచ్చడి లాగా, మనం మానేసాం. ఈ ఉత్తనే కాయసి పడిపోతున్నాయి, పడిపోయి కుళ్ళిపోతున్నాయి తెలియక. ఇప్పుడు తెలిసింది అనుకోండి, కాయ మొదలుగానే పట్టుకుపోతారు. ఇప్పుడు ప్రమాదం ఏంటంటే తెలిసిన నుంచే బాగానే ఉంటుంది, తెలిసిన తర్వాత ఏమవుతుందంటే కాయ మొదలక్కర్లేదు, మంచిది ఏంటో జాదు లేదు వెళ్ళిపోతాం. కాయ పక్వానికి రావాలి, అంటే దోరగా ముగ్గుపోకూడదు పచ్చిగా ఉండకూడదు, మధ్యలో దోరగా ఉన్నప్పుడు ఈ కాయ కోసి మధ్యలో ఉప్పు కారం వేసి పెద్దోళ్ళటి పిల్లలేటి అందరూ తినచ్చు, పిల్లలనే కాదు మనం కూడా తినచ్చు. తింటే గ్యాస్ట్రిక్లు అల్సర్లు అన్నీ పోతాయి. అందరికీ కార్తీక మాసం అంటే ఉసిరికాయ తినా, ఉసిరి చెట్టు కానీ పండగ చేసుకోవడం, వనభోజనాలు ఇవన్నీ మన పూర్వీకులు పెట్టిన ఆచారాలు ఇవన్నీ. ఉసిరికాయ ఏ రూపంగా తిన్నా, ఏ రూపంగా పచ్చడి అవనండి, ప్రసాదం అనండి, ఎండిపోయింది అవనండి, ఏదో రూపం ఉసిరికాయ లేహ్యం అనండి, ఏదో ఒకటి ఉసిరికాయ మనం ఉసిరికాయ ఆవకాయ పెట్టుకున్నాం అనుకోండి, రోజు అన్నంలో ఫస్ట్ ముద్దలు ఉసిరికాయ తింటాం అనుకోండి, అంటే దేశవాళీ ఉసిరికాయ నాటు ఉసిరికాయ ఈ చెట్లు చాలా బాగున్నాయి, రెండు కూడా చాలా ఇలాంటివి దొరకవు బాగా కాసే కూడా. రోజు భోజనంలో రోజుకు ఒకసారి ఏదో పూట ఒక ఉసిరికాయ తింటే అంట ముసలితనం రాదు. తేనె లేసి ఊరబెట్టి ఎండబెట్టి ఆ కాయలు దాచుకుని రోజుకు ఒక కాయ తిన్నా ముసలితనం రాదంటే అర్థం ఏంటి, బతికినంతకాలం ఆరోగ్యంగా ఉంటామని, ఏ జబ్బు చేయకుండా ఉంటుందని, అంటే సర్వరోగ నివారణి. సంజీవిని అనేది వేరే ఏముండదు, ఇవన్నీ సంజీవినివే. అలా ఏంటంటే ఉసిరికాయతో ఎన్ని ఉసిరికాయ, ఒక్క ఉసిరికాయతో ఒక 100 ఫార్ములా చేసుకోవచ్చు. మన ఇంట్లో పనికొచ్చేవి చిన్న చిన్న చిట్కాలు ఉసిరికాయతో బోల్డ్ చేసుకోవచ్చు. తల వెంట్రుక నుంచి కాలుగోటు దాకా రకరకాల జబ్బులు తగ్గించుకోవచ్చు, క్యాన్సర్ కూడా తగ్గించుకోవచ్చు ఉసిరికాయతో, ఉట్టి ఉసిరికాయతో. మీకు మామూలుగా ఉసిరికాయలు మాకు ముగ్గుపోయి చిన్న చిన్న డాట్ పడి పడిపోతాయి, మనం వాడం వాటిని వదిలేస్తాం. ఆ కాయలన్నీ ఏరి ఒక జాడీలో పెట్టండి, జాడీ కానీ గాసెస్ ఇలాగ పెట్టండి, పెట్టి మూతి సీలేసి వీలైతే ఒక పాకలో గొయ్యి తీసి భూమిలో కప్పెట్టేయండి 15 రోజులు, 15 రోజులు 20 రోజులు కప్పెట్టేయండి, లేకపోతే నెల అయినా పర్లేదు ఉంచేయండి, నెల అయ్యాక తీయండి. తీసిన తర్వాత అవన్నీ నల్లగా అయిపోతాయి, మెత్త మెత్తగా అయిపోతాయి, ఇలా అంటే గింజ వచ్చేస్తుంది. గింజ తీసేసి ఆ పేస్ట్ అంతా ఇలా జల్లిలేసి అంటే పేస్ట్లా వచ్చేస్తుంది. ఆ పేస్ట్ ఉంచుకున్నారనుకోండి, ఆ పేస్ట్ 2 సంవత్సరాలు ఉంటుంది, పాడవదు. ఎవరికన్నా ఇలా దెబ్బ తగింది అనుకోండి, ఇలా రాస్తే ఆ దెబ్బ మానే వరకు అది ఊడదు, ఆ రక్తం కట్టడిపోద్ది, ఆ లోపల కొత్త చర్మం వచ్చే వరకు ఉండేది ఊడిపోద్ది అనమాట, కొండు మానేక ఊడుతుంది. ఒకసారి రాత్రి చాలు, మనం బెటడిన్లు అయ్యి పోతుంటాం పొలవమని, ఎన్ని చేసినా పుండు పెరుగుతూనే ఉంటుంది, తొందర తగ్గదు. కానీ ఇది ఇలా చేసామంటే చల్లగా ఉంటుంది, మండదు. ఇంకో విషయం ఏంటంటే ఇది మండదు, చల్లగా ఉంటుంది, ఇలా రాయంగానే తగ్గిపోతుంది. అందరు ఎల్లలో పెట్టుకోవచ్చు ప్రసాద చేసుకుంటే. అంటే ఆలయాలలోనే వైద్యం అందుబాటులో ఉండేది పూర్వం, అందరూ నేర్చుకున్నారన్నమాట. ఆలయంకి వస్తే ఇలాంటి వైద్యం అవన్నీ నేర్చుకున్నారు కాబట్టి ఇక్కడ అందరూ వైద్యం నేర్చుకోవాలని కోరుకుంటున్నాం. మనం శుభకార్యంలో గంధం లేకుండా పసుపు లేకుండా చేయం కదా. పసుపు అంటే మామూలుగా చెప్తాం, సైంటిఫిక్గా వచ్చాం కాబట్టి అది యాంటీబయాటిక్ అని చెప్తాం. కానీ పసుపు ఏంటంటే అది ముట్టుకున్నా వాసన చూసినా మనకి ఎలాంటి వైరస్లు రాకుండా ఉంచుతుంది అనమాట, శరీరంలో ఇమ్యూనిటీ పోకుండా ఉంటుంది. పసుపు నీళ్ళు ఎందుకు జల్లుతాం ముందు, పసుపు జల్లితే చీమలు వెళ్ళిపోతాయి అనమాట, అక్కడి నుంచి సూక్ష్మక్రిములన్నీ దూరంగా వెళ్ళిపోతాయి, చచ్చిపో. మనం చివరి ముందు వేస్తే అవుతాయి చేస్తాయి. ఇప్పుడు మనం పురుగులే ఉన్నామన్నమాట, చివరి ముందు వేసి చంపేస్తున్నాం. పూర్వం పసుపు వేసేవారు, పసుపు గడపలు రాయడం ఎందుకు కారణం ఏంటంటే శుభకార్యం అప్పుడు ఆ పసుపుకి చీమలు వెళ్ళిపోతే వేసుకోండి. మీరు ఆడించిన ప్యాకెట్ పసుపు కాదు, ప్యాకెట్ పసుపు వేస్తే చచ్చిపోతాయి. ఇంట్లో ఆడించిన పసుపు వేస్తే
చీమలు వెళ్ళిపోతాయి, రావు అక్కడికి. చీమలు వస్తాయి కూడా పసుపు చల్లి చూడండి వెళ్ళిపోతాయి. అలా ఏంటంటే ఆ పసుపు వల్ల కొన్ని ఉపయోగాలు, గంధం ఉందనుకోండి, గంధం అని అన్ని కార్యక్రమాలు ఉంటుంది. మామూలుగా గంధం చలవ చేస్తారు మనండి, అంటే లేడీస్కి వైట్ డిశ్చార్జ్లు అవి తగ్గుతాయి. ఏదైనా కుక్కలు వచ్చాయి అనుకోండి, సర్పి వచ్చిందనుకోండి, వేడి చేసి గంధం రాస్తే పోద్ది, తలని పోసిన గంధం పట్టేస్తే పోద్ది. అలా అనమాట పెళ్ళిలో పెళ్లి పెట్టిలో గంధం చక్క పెడతారు. అవునా? గంధం చక్క మామూలుగా ఆ విధానంలో శాస్త్ర ప్రకారంగా ఏం పెడతారు నాకు తెలియదు, కానీ వైద్యపరంగా ఎందుకు పెడతారు చెప్తాను నేను. అంటే అది ఆ పూర్వీకులు ఎంత ఆలోచించి ఆ గంధాన్ని ఆ పెళ్లిపెట్టిలో పెట్టి ఆ పెళ్లి కార్యక్రమంలో పెళ్లి తంతులో దాన్ని ఇంక్లూడ్ చేశారో అర్థం ఏంటంటే, గంధం చెక్క అమ్మాయికి ఇచ్చి పంపిస్తే ఆ అమ్మాయి ఉన్నంతకాలం ఆ గంధం చెక్క ఉంటే చాలు, తన తన పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారని. నెలసరి సమస్యలు వచ్చాయనుకోండి, ముందుగా ఏంటంటే వైట్ డిశ్చార్జ్ అవుతుంటుంది, అది చిన్న ప్రాబ్లమే కదా అనుకుంటాం మనం. అసలు పెద్ద ప్రాబ్లంకి ఆరంభమే ఆ వైట్ డిశ్చార్జ్. అవునా? ఎందుకు గంధం చెక్క ఇచ్చేవారు? గంధం చెక్క అరగదీసి ఆ గంధం అరటి పండులో కానీ బెల్లంలో కానీ పెట్టి మింగితే ఒక డోస్తో వైట్ డిశ్చార్జ్ పోదు, అంటే ఎప్పటికీ గర్భాశయ సమస్య కావు. మీరు కూడా వేయచ్చు, మంచి గంధం చెక్క దొరికితే చక్కగా ఇంట్లో ఉంచుకొని అరగదీసి గంధం వేస్తే చక్కగా ఎప్పటికీ గర్భాశయ సమస్య కావు. అలాగే నెలసరి 3 రోజులు కూడా గంధం పసుపు అరగదీసి వంటలు చేసి 3 రోజులు మింగివ్వరు, రోజుకో ఉండాలి 3 రోజులు, బయట ఉన్న 3 రోజులు వేసుకుంటే ఎప్పటికీ గర్భాశయ దోషాలు వచ్చాయి కాదు. ఇప్పుడు అవన్నీ మానేసాం మనం, తెలియదు మనకేం, మనకే సగం మర్చిపోయాం, మన పిల్లలకి ఎందుకు తెలిస్తే. అందుకేంటంటే మనం వస్తే మందులు మందులు పరిగెడుతున్నాం, అది ఎక్కడ దాకా క్యాన్సర్ దాకా వెళ్ళిపోతున్నాం. అవునా? ఏంటంటే ఇవన్నీ ఎందుకు పెట్టారంటే మనం ఆరోగ్యంగా ఉండడం కోసం పెట్టిన ఆరోగ్య సూత్రాలు ఇవన్నీ, ఆరోగ్య రహస్యాలు ఇవన్నీ. ఇది ఒక్క భారతదేశంలో మాత్రమే ఇలాంటి సంస్కృతి సాంప్రదాయం ఉంది, ఏ దేశంలోని ఇలాంటి జబ్బు రాకుండా 100 ఏళ్ళు ఎలా ఉండాలో చెప్పే శాస్త్రం ఎక్కడా లేదు. అది మన సంస్కృతి. మనకి ఎన్ని నోములు ఉంటాయి, ఎన్ని వ్రతాలు ఉంటాయి, అన్న ఎన్ని పూజలు ఉంటాయి. సో ఇవన్నీ ప్రతిదీ ఏదో దాన్ని మనకు అటెంప్ట్ చేస్తే మనకి ఆ జబ్బులు రాకుండా ఉంటాయి.